అనుకునే విధంగా, మెచ్చుకునే విధంగా మన లోకేష్ బాబు తయారయ్యారు. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం కలుగుతా ఉంది. మాకు ఇంకొక 30-40 ఏళ్లు మాకు ఎటువంటి నాయకత్వం సమస్య లేకుండా కూడా మమ్మల్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకున్నాడు అని ఈ రోజు అందరూ కూడా అనుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసినందుకు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మనం ఒక క్రిటికల్ జంక్షన్ లో ఉన్నాం. ఇప్పుడే అక్కడ లోకేష్ బాబు లోపల అవార్డులు ఇస్తూ చెప్పారు ఒక మాట, T20లో లాస్ట్ 3 ఓవర్లు ఇంపార్టెంట్ అని. బాబు, నా ఉద్దేశం లాస్ట్ 3 ఓవర్లే కాదు, లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్లో 6 కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెస్టి, ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే, ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా, ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది. మరి 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఏమంటే, పాపం చాలా మంది మా లాంటి వాళ్ళు కూడా అనుకున్నాం, ఏంటి ఒక్క ఛాన్స్ అంటున్నాడు, నిజమో ఏమో సంథింగ్ అని చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరూ కూడా మోసపోయారు, నమ్మారు. మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా 151 MLAలు ఇచ్చారు. మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది, చివరి అసెంబ్లీ సమావేశం. 151 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా వేసుకున్నాడు. అంటే ఈరోజు ఆ నాయకుడి పరిస్థితి ఎలాగుందంటే, 22 మంది ఎంపీలు, అలాగే ఒక 8 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 31 మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే, మొన్న పీఎంను కలవడానికి ఢిల్లీ వెళ్తే 3 గురంటే 3 గురు ఎంపీలు హాజరయ్యారు. అలాగే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలో వాయిదా చేసుకున్నారు. అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడుతుందనేది ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారనే దానికి ఒక చిన్న ఉదాహరణ. అటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో దానికి చరంగతం పాడాలి, త్వరలోనే బై బై చెప్పి ఆయన్ని సాగనంపాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఈరోజు మన మధ్య ఉంది. మామూలుగా పాతోళ్ళు ఏదో ఒక సామెత చెప్తారు, ఆముదుంచేలో ఆంబోతు పడింది అంటారు. ఇదంటే ఎక్కడన్నా ఒక మొత్తం పంట పొలం అంతా నాశనం అయిపోయిందంటే ఏదన్నా ఆముదుంచేయాలంటే చాలా డెలికేట్ గా ఉంటుంది, దాంట్లోకి ఏదైనా ఒక బలమైన ఆంబోతు వచ్చిందంటే ఒక్క నిమిషంలో మొత్తం పొలం అంతా సర్వనాశనం అయిపోయింది. అలాగే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆముదుంచేలో ఆంబోతు పడ్డట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశించి ఒక విధ్వంసం, ఎంత విధ్వంసం అంటే పరిపాలన స్టార్టింగే ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత ద్వారా తన పరిపాలనా మార్పు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన శాంపిల్ చూపించాడు. బహుశా నాకు తెలిసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రభుత్వ భవనాన్ని, ప్రభుత్వం కట్టుకున్న దాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం. అంటే బహుశా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో అటువంటి దాంతో ఈ పరిపాలన శ్రీకారం చుట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చూస్తే ఏ మాట కూడా, నవరత్నాలు అన్నారు, లేకపోతే పాదయాత్రలో చెప్పారు, లేకపోతే ఎలక్షన్ సమయంలో చెప్పాడు, దాదాపు 900 పైగా హామీలు ఇస్తే మరి మొన్న చెప్తా ఉన్నారు, నేను అన్ని హామీలు అమలు చేశాను, 99% అమలు చేశాను, నాకు మీరు ఓట్లేయండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. అయితే మేము మీ ద్వారా ఓటేడుతా ఉన్నాం, ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అలాగే యువత ఉన్నారు, అందరూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం ఏం చెప్పారమ్మా, ఒక్కసారి మీరు ఆలోచించండి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అది చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మీకు తెలుసు ఈ రోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో. మరి మనందరం కూడా రేపు ఎలక్షన్ ఆడటానికి, ఓట్లు ఆడటానికి వస్తే మీరు అదే నిలదీయాల్సిన అవసరం ఉంది. బాబు ఇట్లా మద్యపాన నిషేధం అన్నావు, చేసే ఓట్లు అడుగుతానన్నావు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అడుతున్నావు ఓట్లు, మద్యపాన నిషేధం కాదు, మద్యం ఏర్లే పడతా ఉంది, నీ జే బ్రాండ్ తోటి ఎంతమంది ప్రాణాలు ఆరోగ్యం పోతా ఉన్నాయి, ఇదేంటో చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు. 95% అమలు చేశారంటే మేము ఒకటే చెప్తా ఉన్నా, మీకు పాయింట్ వైజ్గా, నవరత్నాల వైజ్గా, పాదయాత్రలో ఇచ్చిన హామీల వైజ్గా, ఎలక్షన్లలో చెప్పిన హామీల వైజ్గా, ఎక్కడ ఎనీ ప్లేస్ ఎప్పుడని మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు ఏ హామీ పూర్తిగా అమలు చేసావో చెప్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మేమైతే కూడా చేస్తా ఉన్నాం, నువ్వు 99% అమలు చేశాను అంటున్నావు, మేమైతే మీకు ఇంత డేటా ఇస్తున్నాం, 85% హామీలు మీరు ఫెయిల్ అయ్యారు, మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం మన లోకేష్ బాబు గారికి ఈరోజు 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది దీని తర్వాత గాజువాక, మళ్ళీ అనకాపల్లి, చోడవరం, ఎక్కువ సమయం కూడా మనకి లేదు ఇక్కడ, అందుకని 1-2 నిమిషాలు మీకు బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను. విశాఖపట్నం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ డెస్టినీ,
అంటే ఎవరైనా దేశంలో ఒక రిటైర్డ్ పీపుల్ గాని లేదు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే విశాఖపట్నం వస్తారు. అటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19లో హుదూద్ లాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగితే 10 రోజుల్లో స్వయంగా ఆయన ఇక్కడే ఉండి విశాఖపట్నంలో పూర్తిగా కరెంటు దగ్గర నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయి ఒక సాధారణ పరిస్థితి వచ్చేదాకా కూడా ఇక్కడే ఉండి పరిపాలన అంటే ఏంటో మనకి చూపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు 2019 నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నాం. ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక ఉక్కు నగరం, ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశాఖ నగరం ఈ రోజు ఒక క్రైమ్ క్యాపిటల్ గా అయింది. ఎందుకు నేను క్రైమ్ క్యాపిటల్ గా అయిందంటే, ఒకటే మీకు తెలుసు, గతంలో ఏదైనా కిడ్నాప్లు లేకపోతే ఇంకోటంటే ఎవరినో వ్యాపారస్తులను లేకపోతే చిన్న చిన్న వాళ్ళను అటువంటి జరిగేది. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ, ఈ విశాఖపట్నం ఎంపీ వాళ్ల భార్య, అలాగే వాళ్ల పిల్లలు, అంతేకాక వాళ్ళకి మిత్రులుగా ఉన్న వ్యక్తిని కూడా ఎక్కడో ఊరు బయట శివార్లో కాదు, నగరం నడిబడ్డున వాళ్ల ఇంట్లోనే 48 గంటల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. కనీసం అంత సీరియస్ ఇన్సిడెంట్ అయితే దాని మీద డీజీని పిలుసో, లేకపోతే హోమ్ మినిస్టర్ పిలుసో, లేకపోతే హోమ్ సెక్రటరీని పిలుసో, ఒక్క రివ్యూ కూడా చేయకుండా ఇది మామూలులే మా పరిపాలన అని చెప్పని జగన్మోహన్ రెడ్డి వదిలేశారు. నిన్నగాక మనం చూసాం ఒక ఎంఆర్ఓ మండల గెజిటెడ్ ఆఫీసర్ ఎంత దారుణం అంటే మధురవాడ, ఈరోజు ఒక హైదరాబాద్ లో మాదాపూర్ గచ్చిబౌలి లాంటి ప్రాంతం, అటువంటి మధురవాడలో అపార్ట్మెంట్ లో దాదాపు అందరూ ఉండే జనసమూహం ప్రాంతం, అక్కడ వచ్చి మనిషిని చంపేస్తే అడిగే నాదుళ్ళాడు. ఇటువంటి ప్రభుత్వానికి మనం చరంగతం పాడాలి. లోకేష్ నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. తెలుగుదేశం అలాగే జనసేన మరి మనం చూస్తా ఉన్నాం. మాలు సినిమా భాషలో చెప్పాలంటే ఇది ఒక సూపర్ డబుల్ హిట్ కాంబినేషన్. ఒక అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక చరిష్మా ఉన్న ఈరోజు నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, జరుగుతున్న పరిణామాలని ఇవన్నీ చూసిన తర్వాత అన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత అజెండాలు లేకపోతే వ్యక్తిగత ఇంట్రెస్టులు పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి చేయడం కోసం ఇద్దరం కూడా కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పని ఓపెన్ గా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఆయన కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేయాలి. ఆ పార్టీ నుంచి మొన్న నార్త్లో ఇక్కడ పోటీ చేసిన మన సోదరి ఉషాకిరణ్, దాదాపు 20,000 పైగా ఓట్లు మనం తెచ్చుకున్న మహిళ తన్ను ఇప్పుడు ఈరోజు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.